వెల్కమ్ బ్యాక్ టు శ్రీశా లాక్స్. అందరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఏంటి శారీ కట్టుకుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఎస్, మేము అనుకోకుండా ఈరోజు చిలుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరామండి. సో మార్గ మధ్యంలో ఏమన్నా చూపిస్తా, వ్యూ బాగుంటే చూపిస్తాను, లేకపోతే సీదా టెంపుల్ దగ్గరికి వెళ్ళాకనే మళ్ళీ వీడియో షూట్ చేస్తానండి. కుదిరితే గనక, లేకపోతే టెంపుల్ నుండి అవుట్ అయ్యాక చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనా కేసెస్ అయితే చాలా చాలా పెరిగిపోయినాయి. అండ్ బీ హెల్దీ, బీ సేఫ్. ఎక్కడికెళ్ళినా మాస్క్ మర్చిపోద్దు, శానిటైజర్ మర్చిపోద్దు. నీ మాస్క్ ఏదని అనుకుంటారా, నా మాస్క్ ఇక్కడే ఉంది, జస్ట్ నేను ఇప్పుడే తీసాను, ఎందుకంటే మేము కారులో ఉన్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, స్టే ట్యూన్. మా ఇద్దరు చిచ్చరి పిడుగుళ్ళు అయితే ఈరోజు ఇంట్లో వదిలేసి వెళ్తున్నాము. ఏం చేస్తారో ఏమో తెలీదు. మా భైరవ బాబు అయితే ఉండిపోతాడు, కానీ శైరవ మాత్రం అరుస్తూ అరుస్తూ ఉన్నాడు మేము కీస్ లాక్ చేసేటప్పుడు. సో చూడాలి వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ గోయింగ్ టు హోమ్ అన్నది. సో ఇది మధ్యలో చూపించేది డిఆర్డిఓ అండి. అది మిసైల్స్, అవి మనకి రీసెర్చ్ సెంటర్ ఉంటుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది డిఆర్డిఓ అంటే. ఈ మేము వెళ్ళే దారిలో చాలా సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయండి. అవి చూపించడానికి ట్రై చేశాను. అండ్ ఇది డిఎల్ఆర్ఎల్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్దే ఆఫీస్. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. కార్ పార్కింగ్ చేసేసి కొంచెం దూరం నడవాలి కదా, సో నడుస్తున్నాం. యాక్చువల్గా టెంపుల్లో మేము ప్రదక్షిణలు అయ్యి ఎలా ఉన్నాయేమో అని చెప్పి వెళ్ళాము, కానీ ప్రదక్షిణలు ఎలా లేవు. అలాగే స్వామివారిని కూడా గర్భగుడి దాకా పంపించట్లేదండి. బయట గజస్తంభం దగ్గర కొంచెం స్పేస్ ఉంది, అక్కడ నుండి చూపించి పంపేస్తున్నారు అంతే. లోపల దాకా అయితే అలౌ చేయట్లేదు స్వామివారి దగ్గర, ఎందుకంటే కరోనా సిచ్యువేషన్స్ వల్ల అని చెప్పారు. అండ్ అక్కడ నేను షూట్ చేయడానికి కూడా నాకు వీలు అవ్వలేదు. అండ్ ఇక్కడైతే టెంపుల్ అయితే కొంచెం వర్క్ జరుగుతుంది, కలర్స్ అవి వేస్తున్నారు. సో ఇక్కడ మేము చెప్పులు అవి పెట్టి కొబ్బరికాయ తీసుకోవడానికి ఆగాము అక్కడ. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ లోనే కొబ్బరికాయ కొట్టాలి. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ శివాలయం దగ్గర కూర్చున్నాము. అక్కడైతే నేను మళ్ళీ వీడియో షూట్ చేశాను. లోపలైతే ఏమీ చేయలేదండి. ఇది చాలా స్వీట్ అండ్ షార్ట్ లాగ్, ఓన్లీ 3 to 4 minutes లాగ్ అంతే. నేను ఇందులో ఏమి ఎక్స్టెండ్ చేద్దామని అనుకోలేదు, ఉన్న లాగే ఇలా పెట్టేద్దామని అనుకున్నాను. తర్వాత లోపలంతా అయిపోయాక షాపింగ్, మనం బయటకు వచ్చే దగ్గర షాపింగ్స్ ఉంటాయి కదా, ఆ షాపింగ్స్ దగ్గర వెళ్ళానండి. వెళ్ళాము, కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది, చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే నేనైతే ఏమీ తీసుకోలేదు. ఇక్కడ కిచెన్స్ అవి చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. యాక్చువల్గా నేను కిచెన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ తిట్టారు, ఎన్ని కిచెన్స్ కొంటావు, ఇంట్లో చాలా ఉన్నాయి, పిచ్చి నీకు కిచెన్స్ అంటే అని. ఎస్, నాకు కిచెన్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఐ లవ్ వెరైటీ ఆఫ్ కిచెన్స్ అన్నమాట. కలెక్ట్ చేద్దామని చూస్తాను. ఇక్కడ చూసారా, ఈ డిజైన్స్లో మనకి నేమ్స్ రాస్తారు, నేమ్స్ రాసి మనకి ఇస్తారు అన్నమాట. ఫస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాము, కానీ మళ్ళీ షిఫ్టింగ్లో మేము ఒక దగ్గర స్టాండర్డ్ అయ్యేటప్పుడు తీసుకోవడం బెటర్, మళ్ళీ షిఫ్టింగ్స్లో పోతాయి అన్నట్టు తీసుకోలేదు. మా కింద హౌస్ ఓనర్స్కి అక్క వాళ్ళకి మాత్రం ఒక వాళ్ళ ఫ్యామిలీస్ నేమ్తో ఒకటి మాత్రం తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.